మూవీ అప్డేట్స్, మూవీ గాసిప్స్, టాప్ 10 మూవీస్, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, ఇలా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సినిమా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టార్వెల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజలు కలిసి నటిస్తున్నటువంటి మూవీ బ్రో. ఈ మూవీ మొదలైనప్పుడు మూవీపై మంచి అంచనాలు అనేవి ఏర్పడ్డాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా పెరిగాయి. కానీ తర్వాత రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అండ్ ట్రైలర్ మాత్రం ముందున్నంత బజ్ని క్రియేట్ చేయలేకపోయాయి. కానీ రీసెంట్గా జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం మూవీపై ఒక్కసారిగా అంచనాలన్నింటినీ హై రేంజ్కి తీసుకువెళ్ళిపోయింది. ఈవెంట్ బాగా సక్సెస్ అవ్వడమే అందుకు రీజన్. ఇక 28th జులైన మన ముందుకు రాబోతున్నటువంటి ఈ మూవీ వరల్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బిజినెస్ ఏ రేంజ్లో జరిగిందో, ఎంత కలెక్ట్ చేస్తే మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నైజాం విషయానికి వస్తే, నైజాంలో బ్రో మూవీకి 30 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. అది కూడా బ్యాక్ టు బ్యాక్ రీమేక్ మూవీస్తో ఈ మార్క్ని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేశారు పవర్ స్టార్. ఇక్కడ ఇంత బిజినెస్ని ఒక క్లాస్ మూవీ రికవర్ చేయగలదంటే పాజిటివ్ టాక్ వస్తే పవర్ స్టార్కి ఇది చాలా చిన్న టార్గెట్. ఇక సీడెడ్లో ఈ మూవీకి 13.2 కోట్ల బిజినెస్ అనేది దక్కింది. ఒక క్లాస్ మూవీతో సీడెడ్లో ఇంత రికవర్ చేయాలంటే మూవీకి గనక హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా లాంగ్ రన్లో ఈ టార్గెట్ని రీచ్ అవుతుంది ఈ మూవీ. అందులోనూ సీడెడ్లో సూపర్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి చూడాలి మూవీ సీడెడ్లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో. ఇక ఉత్తరాంధ్రలో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పే విధంగా ఏకంగా 9.5 కోట్ల బిజినెస్ అనేది దక్కింది ఈ మూవీకి. ఈ మధ్య ఉత్తరాంధ్రలో టాలీవుడ్ ఫిలిమ్స్కి సీడెడ్ని కూడా డామినేట్ చేసే రేంజ్లో బిజినెస్ అనేది జరుగుతుంది. అందులోనూ మెగా హీరోస్కి ఉత్తరాంధ్ర అనేది కంచుకోట. ఇక్కడ గనక మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇది పెద్ద టార్గెట్ ఏం కాదు. ఇక ఈస్ట్లో 6.4 కోట్లు, వెస్ట్లో 5.4 కోట్ల బిజినెస్ని సాధించింది ఈ మూవీ. గుంటూరులో ఏకంగా 7.4 కోట్లు, కృష్ణాలో అయితే 5.2 కోట్ల బిజినెస్ జరిగింది ఈ మూవీకి. ఇక నెల్లూరులో అయితే 3.4 కోట్ల బిజినెస్తో ఓవరాల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్కి రెగ్యులర్గా జరిగే విధంగానే హై లెవెల్లో జరిగింది బిజినెస్ అనేది. ఓవరాల్గా 2 తెలుగు స్టేట్స్లో బ్రో మూవీకి దాదాపు 81 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది. సో బ్రో మూవీ 2 తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ని సాధించాలంటే బాక్సాఫీస్ దగ్గర దాదాపు 82 కోట్ల రేంజ్లో షేర్ని కలెక్ట్ చేయాలి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో టికెట్ హైక్స్ లేకుండా రైనీ సీజన్లో ఒక క్లాస్ కంటెంట్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నటువంటి మూవీ 2 తెలుగు స్టేట్స్లో 82 కోట్ల రేంజ్లో షేర్ని కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఒకవేళ బ్రో మూవీ ఈ మార్క్ని గనక రీచ్ అయితే అది ప్యూర్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అండ్ బాక్సాఫీస్ స్టామినానే చెప్పుకోవాలి. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్లో 12 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ని జరుపుకుంది ఈ మూవీ. ఇలా వరల్డ్ వైడ్గా బ్రో మూవీ దాదాపు 98 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ని దక్కించుకుంది. సో బ్రో మూవీ హిట్గా నిలవాలంటే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 99 కోట్ల షేర్ని సాధించాలి. మూవీపై ఉన్నటువంటి హైప్, టీజర్ అండ్ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినటువంటి అప్డేట్స్, మరీ ముఖ్యంగా పిఎస్పీకే వింటేజ్ షార్ట్స్ చూస్తుంటే మూవీ ఖచ్చితంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే విధంగానే ఉంది. సిచ్యువేషన్స్ అన్నీ బాగుండి మూవీకి గనక మంచి హిట్ టాక్ వస్తే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్లో మూవీ మినిమం 120 కోట్ల రేంజ్ షేర్ని కలెక్ట్ చేయడం అనేది కన్ఫామ్. మరి చూడాలి మూవీ ఏ లెవెల్లో ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుందో, బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ కలెక్షన్స్ని సాధిస్తుందో. చూసారు కదా బ్రో మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.